నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పచ్చదనం పెంపొందించడానికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అమలు చేస్తున్నాం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టీకరణ ప్రతి వార్డులో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి బేలా మండలంలోని మాంగ్రూడు గ్రామంలో పులి సంచరించిన ప్రాంతం పరిశీలన పులి సంచారాన్ని నిర్ధారించిన అటవీ అధికారులు గ్రామ శివారు ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు జిల్లాలో 864 కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని వైద్యుల సూచన పచ్చదనం పెంపొందించడానికి గాను ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో హరితహారంలో భాగంగా నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటి మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగృతలను వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు పట్టణంలోని 45వ వార్డు పరిధిలో గల భుక్తాపూర్ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో కలిసి ఆయన మొక్కలను నాటారు కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండారి సతీష్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగృతలను సూచించారు చైర్మన్ వైస్ చైర్మన్ అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వార్డులో సుమారు 200 మొక్కలు నాటడం జరిగిందని అన్నారు మొక్కల సంరక్షణకు ప్రత్యేక వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ ద్వారా నీరు అందిస్తున్నామని అన్ని వార్డులలోని ఖాళీ స్థలాలలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను పెంచుతున్నట్లు వివరించారు పురపాలకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నర్సరీలలో ఇంట్లో పెంచుకునే మొక్కలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు హరితహారం కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కాలనీలో దాదాపు 200 మొక్కలను నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది విధంగా ప్రతి వార్డులో కూడా ఈ హరితహారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఏదైతే మా మంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి వార్డులో కూడా మొక్కలను పెట్టి వాటిని సంరక్షించాలని చెప్పడం జరిగింది దాంతో భాగంగా ప్రతి వార్డులో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ మరి ట్యాంకర్ ద్వారా నీరుని వాటికి పోసి మరి వాటిని రక్షించేటువంటి బాధ్యత మాది అధికారులు కౌన్సిలర్లు అందరూ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గతంలో చెప్పినట్టే అదేవిధంగా ఈ ఏదైతే ట్రీ పార్కులు కూడా తీసుకొచ్చడం జరిగింది ఆ ట్రీ పార్కులలో కూడా పెద్ద మొత్తంలో మొక్కలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఒక దాదాపు ఎంత తీసుకున్న మొక్కలు నాటిన కార్యక్రమం తీసుకుని ఇంకా నెక్స్ట్ సంవత్సరం మంచి ప్లాన్ తీసుకొని ఇంకా ఈ సంవత్సరం విజయవంతం చేసినట్టు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం ఇంకా మిగిలినటువంటి ప్రాంతాల్లో మంచి మంచి మొక్కలను తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వాటిలో కూడా మంచి మంచి మొక్కలను పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది మరి హోమ్స్టేడ్ ప్లాంట్లను కూడా మా మున్సిపాలిటీ తరఫున ఇంకొక 2 నర్సరీలు కూడా ఏర్పాటు చేసుకొని ఇలాగ ఇచ్చేటువంటి మొక్కలను కూడా పెంచే మా మున్సిపాలిటీ తరఫున పెంచడానికి మేము నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ కూడా చేసుకోవడం జరుగుతుంది మరి హోమ్స్టేడ్ కూడా ఇంకా మరి కొనుక్కొని వచ్చినా కూడా మరి ఇంటికి సరఫరా చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది జిల్లా కేంద్రానికి చెందిన ప్రకాష్ గౌడ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఆయన అంత్యక్రియలకు ఎమ్మెల్యేలు జోగురామన్న రాథోడ్ బాపురావులు హాజరయ్యారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి వారికి ధైర్యం చెప్పారు ఆదిలాబాద్ పట్టణంలో నివాసముండే ప్రకాష్ గౌడ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనారోగ్య కారణాలతో మృతి చెందడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆదివారం ఉదయం నిర్వహించిన అంత్యక్రియలకు ఎమ్మెల్యేలు జోగురామన్న రాథోడ్ బాపురావులు హాజరై
కుటుంబీకులను పరామర్శించారు. పార్థివ దేహాన్ని తమ భుజాలపై మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడానికి ప్రకాష్ గౌడ్ విశేషమైన కృషి చేశారని ఆయన పనితీరును గుర్తుకు తెచ్చుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి ధైర్యం చెప్పారు. జిల్లాలో విస్తృతంగా కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా ఆయా గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ పరీక్షలను చేపడుతున్నారు. శనివారం నాటి నివేదికల ప్రకారం జిల్లాలో 864 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం 1343 మంది కోవిడ్ నుండి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం వెలువడిన నివేదికల ప్రకారం జిల్లాలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 864కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విస్తృతంగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలను జరపడంతో పాటు గ్రామస్తులకు వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 32,069 నమూనాలను సేకరించగా 2,233 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మరో 29,830 మందికి నెగిటివ్ నివేదికలు వెలువడ్డాయి. ప్రస్తుతం 864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,343 మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల్లో 84 మంది రిమ్స్లో, ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, 778 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్సలు పొందుతున్నారు. మరోవైపు కరోనా సోకకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, అనుమానితులు హోమ్ క్వారంటైన్లోనే ఉండి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారు సైతం కోవిడ్ నుండి కోలుకుంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండడమే వైరస్ కట్టడికి అత్యవసరమని బేలా పిహెచ్సి వైద్యులు క్రాంతికుమార్ పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్నవారు హోమ్ క్వారంటైన్లోనే ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, అనుమానం ఉంటే ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలని వివరించారు. పరీక్షలు చేయించుకోవడానికి భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. మేము ఇప్పుడు ఎక్కడెక్కడ పాజిటివ్ కేసులు వచ్చాయో అక్కడ యాక్టివ్ సర్వెలెన్స్ చేయడం జరుగుతుంది. ఆ యాక్టివ్ సర్వెలెన్స్ వల్ల ఆ చుట్టుపక్కల 100 మీటర్లు, ఆ ఇంటికి ఎక్కడ పాజిటివ్ వచ్చిందో చుట్టుపక్కల 100 మీటర్ల వరకు మేము యాక్టివ్ సర్వెలెన్స్ చేస్తాము. ఎవరికైనా లక్షణాలు ఉంటాయి, కరోనా లక్షణాలు, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా కూడా మా ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలకు, లేకపోతే ఆశా వర్కర్లకు ఎవరికి చెప్పినా పర్లేదు. మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ లక్షణాలు ఉన్నా కన్సర్న్డ్ ఆశాకి కానీ ఏఎన్ఎంకి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మీకు కరోనా టెస్ట్ చేయడానికి చూపిస్తూ ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు దిశానిర్దేశం చేస్తారు. మీరు ఒకవేళ లక్షణాలతో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది? ఎవరికైనా లక్షణాలు ఉన్నాయి, టెస్ట్ తీసుకునేదానికి టైం అవుతుంది, టైం లేట్ అవుతుంది అనుకుంటే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండాలి. దూరంగా సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళే స్వీయ ఐసోలేషన్కి వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల మనం వైరస్ వ్యాప్తి అనేది చాలా వరకు తగ్గిస్తాము. ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి అనేది చాలా వరకు తగ్గించగలుగుతాము. ఇంట్లో వాళ్ళు కూడా రానివ్వకుండా కాపాడుకోగలుగుతాము. అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒకవేళ మీరు ఎవరికన్నా పాజిటివ్ వాళ్ళని కలిశాము అనుకుంటే ఒక 5 రోజులు కలిసినప్పటి నుండి 5 రోజుల తర్వాత పిఎస్సికి కానీ ఎక్కడ టెస్ట్ చేస్తున్నారో అక్కడికి వచ్చి మీరు టెస్ట్ చేసుకోగలరని మేము మనవి చేస్తున్నాము. అప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే ఏదైనా కరెక్ట్గా వస్తుంది. అంతేగాని కాంటాక్ట్ అయినా నెక్స్ట్ డేనే 2వ రోజు చేసుకుంటే అంత తొందరగా కరెక్ట్గా రాదు. కాబట్టి ఎవరైనా కూడా 5 రోజుల తర్వాత వచ్చి పరీక్ష చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. ఈలోపు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా కన్సల్ట్ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ఏం చేయాలనేది చెప్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే మా ఆరోగ్య కార్యకర్తలు ఏం చేస్తారు, డాక్టర్తో సహా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమన్నా ఇంకా ఇతర రోగాలు ఏమైనా ఉన్నాయా, బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకా వేరే రకాల జబ్బులు ఏమైనా ఉన్నాయని చూస్తారు. ఆ విధంగా చూసుకున్న తర్వాత మీరు ఇంట్లో ఉండొచ్చా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళొచ్చా అనేది ఒకటి నిర్ధారించుకుంటారు. అది నిర్ధారించుకున్న తర్వాత మీ ఇల్లును పరిశీలిస్తారు. మీ ఇల్లు పరిశీలించిన తర్వాత మీరు ఐసోలేషన్ ఉండడానికి అర్హులా కాదా, ఎందుకంటే ఒకవేళ మీ ఇంట్లో ఉండాలనుకుంటే మీకు ఒక సపరేట్ రూమ్ ఉండాలి, సపరేట్ బాత్రూమ్ ఉండాలి. అది ఎవ్వరూ వాడకూడదు, ఓన్లీ పేషెంట్స్ మాత్రమే వాడాలి. అలాంటి సదుపాయాలు ఉంటే మిమ్మల్ని హోమ్ ఐసోలేషన్లోనే ఉంచుతాము,
చిన్న చిన్న జలుబు దగ్గులు ఉన్నా కూడా హోమ్ ఐసోలేషన్కి అరుగులు ఏ ప్రాబ్లం లేకపోయినా. అలాంటివి మీ ఇంట్లో సదుపాయాలు ఏమీ లేకపోతే మేము కన్సర్న్డ్ 108 ద్వారా మిమ్మల్ని గవర్నమెంట్ ఐసోలేషన్ సెంటర్కి షిఫ్ట్ చేస్తాము. తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్ల నియామకానికి ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షా నిర్వహణ సమయంలో తగు జాగ్రత్తలు పాటించేలా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. డిఎండబ్ల్యూఓ కృష్ణవేణి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల కళాశాలలో బోధించేందుకు జూనియర్ లెక్చరర్ల నియామకం కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కృష్ణవేణి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్తో పాటు చేతులను శానిటైజ్ చేసిన తర్వాత అనుమతించారు. అనంతరం డిఎండబ్ల్యూఓ కృష్ణవేణి మాట్లాడుతూ జిల్లాకు రెండు మైనారిటీ కళాశాలలు మంజూరయ్యాయని అన్నారు. బోధన సిబ్బంది కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించామని పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ ద్వారా అర్హత కలిగిన వారిని ఎంపిక చేసినట్లు తెలిపారు. నియామక పరీక్షకు 118 మంది హాజరు కావాల్సి ఉండగా 106 మంది హాజరయ్యారని వివరించారు. అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2020-21 సంవత్సరానికి గాను మనకు రెండు కాలేజీలు అప్గ్రేడ్ టెన్త్ అప్గ్రేడ్ రెండు కాలేజీలు శాంక్షన్ కావడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఎంపీసీ మరియు బైపీసీ రెండు సబ్జెక్టులకు సంబంధించి 40+40-80 స్టూడెంట్స్ రెండు కాలేజీల్లో 160 స్టూడెంట్స్కి సంబంధించి మనకు ఈ యొక్క కాలేజీలు ఈ సంవత్సరం స్టార్ట్ అవుతున్నాయి. దీనిలో భాగంగానే మనకు జూనియర్ లెక్చర్స్ యొక్క నియామకానికి గాను ఈరోజు అనగా 6 సెప్టెంబర్ రోజు వారి యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు 118 మంది క్యాండిడేట్లు మనకు సెలెక్ట్ చేయడం జరిగింది 3-man కమిటీ ద్వారా. దీనికి సంబంధించి ఈరోజు టెస్ట్ రెండు సెంటర్లలో గర్ల్స్ 1 స్కూల్ 1 గర్ల్స్ 2 1 రెండిట్లలో టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. గర్ల్స్ 1 సెంటర్ 1 దీంట్లో 60 మంది ఈరోజు ఈ టెస్ట్కి గాను క్యాండిడేట్స్ అలాట్ చేయడం జరిగితే ఇందులో 7 ఆబ్సెంట్ 53 ప్రజెంట్ ఉండడం జరిగింది. సెంటర్ 2 గర్ల్స్ 2లో వచ్చేసి 58 మంది అలాటెడ్ క్యాండిడేట్స్ ఉంటే 53 ప్రజెంట్ అక్కడ కూడా 5 ఆబ్సెంట్ ఉండడం జరిగింది. తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అందరూ ఈ యొక్క కరోనాకు సంబంధించి కోవిడ్ నిబంధనలన్నీ పాటించి ఈరోజు మేము సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఎగ్జామ్ను నిర్వహించాం. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు రామాలయం వద్ద ఓ ఆవు అనారోగ్యంతో బాధపడుతుందన్న విషయం తెలుసుకుని గోమాతా సేవా సమితి సభ్యులు సత్వరమే స్పందించారు. పశు వైద్యుల సహకారంతో ఆవుకు తగు వైద్య చికిత్సలు అందించి స్ఫూర్తిగా నిలిచారు. గోవులకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను నిర్వహించడంతో సహా పట్టణంలో ఎక్కడైనా ఆవులు అనారోగ్యంతో బాధపడితే సైతం తామున్నామంటూ గోమాత సేవా సమితి సభ్యులు ముందుకు వచ్చి ఆవుల ప్రాణాలను కాపాడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో గల రామాలయం వద్ద ఓ ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న సమితి సభ్యులు పశు వైద్యులు సురేష్ దూద్రాజ్ రాథోడ్ల సహాయంతో చికిత్స అందించారు. తిరిగి ఆవు కోలుకొని నడిచేంత వరకు వెంట ఉండి సేవ చేశారు. సమితి సభ్యులు శివాజీ వర్మ, గణేష్ వర్మ, సతీష్ వర్మ, రాహుల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆవుకు సేవ చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ విషయం తెలిసిన వెంటనే వైద్యం చేయడానికి వచ్చిన వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆవులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎవరైనా గమనిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. బేలా మండలంలోని మాంగ్రోడ్ గ్రామ శివారు ప్రాంతంలో పులి సంచారాన్ని అటవీ అధికారులు ధృవీకరించారు. ఆదివారం అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అడుగుల కొలతలను తీసుకొని పులి సంచారాన్ని నిర్ధారించారు. మహారాష్ట్ర నుండి పులి వచ్చినట్లు భావిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొన్ని రోజుల కిందట భీంపూర్ మండల అడవుల్లో పెద్ద పులి సంచారాన్ని గుర్తించగా తాజాగా బేలా మండలంలోనూ పులి సంచారాన్ని అటవీ అధికారులు నిర్ధారించారు.
భీంపూర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో పులి సంచారం నిక్షిప్తం కాగా ఈ ప్రాంతంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకున్నారు. తాజాగా బేలా మండలంలోని మాంగ్రూడ్ గ్రామ శివారు ప్రాంతంలో పులి సంచారంతో అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుండి ఈ పులి వచ్చినట్లుగా భావిస్తుండగా అధికారులు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. శనివారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన ఓ యువకుడు పులిని చూసి పరిగెత్తి రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. మరోవైపు పులి కదలికల కోసం అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను సైతం అమర్చగా గ్రామ శివారు ప్రాంతాలను డిఎఫ్ఓ చంద్రశేఖర్ ఆదివారం పరిశీలించారు. ఆయన వెంట ఎఫ్ఆర్ఓ అరుణ, డిఆర్ఓ సాంబయ్య, ఎఫ్ఎస్ఓ పాండురంగ్, బీట్ ఆఫీసర్ ఖలేందర్లతో పాటు పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా అడుగుల కొలతలను పరిశీలించి పులి సంచరించినట్లు నిర్ధారించారు. पढ़े लिखे आदमी हो ना आप, जाओ घर को जाओ. అనంతరం డిఎఫ్ఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ మాంగ్రూడ్ గ్రామంలో పులి సంచారం నిజమేనని పేర్కొన్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తోందని తెలిసిందని, అక్కడి నుండే ఈ పులి వచ్చినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. మరో 2-3 రోజుల పాటు గ్రామస్తులు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సిబ్బంది గ్రామంలోనే ఉండి పులి సంచారాన్ని గమనిస్తారని, ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే తమ సిబ్బందికి అందించాలని పేర్కొన్నారు. ఫారెస్ట్ కొరకు ఇచ్చిన ఏరియా కొంత ఉంది. ఈ ఏరియాలో నిన్న పులి సంచరించినట్టు ఒక జంతువుని కూడా చంపి తిన్నట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తే మనం చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అవి పులి అడుగులుగానే నిర్ధారించడం జరిగింది. మనకి పక్కనే ఉన్న మహారాష్ట్రలో సెంట్రల్ చందా డివిజన్లో ఉన్న ఈ రేంజ్లలో ఆ ఏరియాలో రెగ్యులర్గా పులి సంచారం ఉంటుంది. వాటిలో ఒక పులి ఇటు వచ్చి ఉంటుంది కావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. అయితే ఈ మాంగ్రూలు గ్రామ ప్రజల్ని ఈ 1-2 రోజులు మాత్రం మా సిబ్బంది పూర్తిగా ఇక్కడే ఉంటారు, సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరడం అయింది. అట్లనే ఈ 1-2 రోజులు మాత్రం ఈ పత్తి చేయాలలో కానీ ఇక్కడ వీలున్నంత వరకు తమ పనులను తగ్గించుకొని సంచారం తగ్గించాలని చెప్పి కోరుతున్నాము. ఒకవేళ అంతగా అవసరం అనుకుంటే మా సిబ్బంది ఉంటారు, ఎవరికి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా మా సిబ్బందికి తెలియజేయాలని చెప్పి చెప్తున్నాము. ఒకవేళ రాత్రిపూట్లో ఏమన్నా పులి సంచారం ఉన్నట్టుగా అనిపిస్తే గ్రామం చుట్టుపక్కల కొద్దిగా మంటలు ఇవి ఏమైనా పెట్టుకొని నెగళ్ళు పెట్టుకొని ఉంటే సరిపోతుంది. ప్లస్ మా సిబ్బంది కూడా రాత్రి అంతా కూడా ఈ ఏరియాలోనే ఉంటారు. రాబోయే 2-3 రోజుల వరకు మనకి ఆ పులికి సంబంధించిన అంటే ఎటన్నా వెళ్ళిపోయిందనే పూర్తి సమాచారం వచ్చే వరకు కూడా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇక్కడ అటవీ శాఖ సిబ్బందిని కలిసి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తెలియజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సచివాలయ ఆవరణలో మసీదులు, మందిర నిర్మాణాలపై ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు ఫారూక్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. నూతన సచివాలయం ఆవరణలో మసీదులను పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై ఎంఐఎం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్, నాయకులు మహమ్మద్ రోహిత్, షాహిద్ ఖాన్, పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ సచివాలయం ఆవరణలోని 2 మసీదులు, మందిరం స్థానంలోనే యథావిధిగా నిర్మాణాలు చేపడతామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ముస్లిం మత పెద్దలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం హర్షణీయమని అన్నారు. క్రైస్తవుల కోసం చర్చ్ సైతం నిర్మిస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. సచివాలయ ప్రాంగణంలో బుద్ధ విహార్ను సైతం ఏర్పాటు చేయాలని కోరారు. అల్హాజ్ బైరిషర్ అసదుద్దీన్ ఓవైసీ సహా మోసిస్ రుక్నే పార్లమెంట్ వో సదర్ గులిన్ మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కి ఖియాదత్ మే కల్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కే ఉలమా ఇక్రామ్ నే జిమ్మేదారాన్ నే చీఫ్ మినిస్టర్ కేసీఆర్ సాహబ్ సే ములాఖాత్ కి ఔర్ ములాఖాత్ కర్తే హువే తమామ్ జిమ్మేదారాన్ నే ఏక్ రిటర్న్ మే యాద్దాష్ పేష్ కి జిస్మే కహా గయా కి హాల్ హీ మే जो सेक्रेटरीट की दोनों मसाजिद को शहीद कर दिया गया था जो नाकाबिल कबूल है, हमारा मुतालबा है
कि जल्द से जल्द उसी मुकाम पर दोनों मसाजिद की तामीर की जाए। तो इमीडिएट केसीआर साहब ने कंसर्ट ऑफिसर से बात करते हुए और कंसर्ट मिनिस्टर से बात करते हुए तयकुन दिया कि जल्द से जल्द ये अक्टूबर के फर्स्ट वीक में या सेकंड वीक में दोनों मसाजिद को तामीर करने के लिए उन्होंने एक ऑर्डर जारी किया और दोनों मसाजिद के लिए 1500 स्क्वायर फीट की जगह अलाट की गई और जहाँ पर दोनों मसाजिद थी उसी मकाम पर दोनों मसाजिद को तामीर करने का उन्होंने वादा किया। और आज केसीआर साहब का मैं शुक्रगुजार हूँ कि उन्होंने गंगा जमनी तहजीब को बरकरार रखने के लिए न सिर्फ मस्जिदों की तामीर की बात की बल्कि जहाँ पर मंदिर थी उस मंदिर को भी 1500 स्क्वायर फीट के अंदर बनाने का उन्होंने तयकुन दिया। मंदिर के साथ साथ हमारे जो ईसाई भाई है उनको गिरजाघर बनाने के देने का काम किया। लेकिन यहाँ पर एक चीज़ की बात मैं ज़रूर कहना चाहूँगा, एक मुसलमानों के लिए मस्जिद की तामीर का आगाज़ किया जा रहा है तो दूसरी तरफ ईसाई भाइयों के लिए चर्च बनाने के देने का वादा किया जा रहा है तो तीसरी तरफ हिंदू भाइयों के लिए मंदिर बनाने की बात की जा रही है और उनको तयकुन दिया गया कि बना के दिया जाएगा। तो मेरा एक उसके अंदर पॉइंट में एक मेंशन करते हुए सीएम साहब से एक मुतालबा कर रहा हूँ कि दलित भाइयों के लिए भी वहाँ पर उनको एक उनका जो टेम्पल है जो बौद्ध का जो टेम्पल है उसको बन के देने की भी आप की जाए तो ये चारों मजहब के मानने वालों के साथ इंसाफ किया जाएगा। डॉक्टर रविकिरण साई वैकुंठ ट्रस्ट आध्वर్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు ట్రస్ట్ తరపున చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను ప్రశంసించారు। ఆదివాసి పర్ధాన్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రస్ట్ సౌజన్యంతో హోమియోపతి మాత్రలను జిల్లా కేంద్రంలో ఆదివారం పంపిణీ చేశారు। డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ సౌజన్యంతో పర్ధాన్ సమాజ్ ఆధ్వర్యంలో హోమియోపతి మాత్రలను పంపిణీ చేశారు। జిల్లా కేంద్రంలోని ఆదివాసి పర్ధాన్ సమాజ్ సేవా సంఘ భవనంలో రోగ నిరోధక శక్తి పెంచే హోమియోపతి మాత్రలను అందజేశారు। కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ నవీన్ యాదవ్, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న, టీయుటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సంఘం అధ్యక్షులు దుర్వ నాగేష్, డివిజన్ అధ్యక్షులు గోడం గంగారాం తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ట్రస్ట్ తరపున హోమియోపతి మాత్రల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు సంఘం నాయకులు పేర్కొన్నారు। ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల తీరు పట్ల అభినందనలు తెలిపారు। అంటే అర్థిక ఒకవేళ బేమారిగా సడన్ వేసింటే తగ్గించదు లేక సాయి వైకుంఠ ట్రస్ట్లు భారతకి నేడు వాస్తవంగా గర్ణోత్తర బావిలి శాస్త్ర మందిర్ కాబట్టి ఊరు ఉచితంగా అయితే ఫ్రీతగా ఆదివాసుల స్థితిగతులు సూచిపను మీరు మమ్మీ మరి మీకు నోడు వాసి ఫ్రీతగా సీంతం కాబట్టి ఖచ్చితంగా ఏతటు ఇంజర్ వాతర్ కాబట్టి ఊరుకుంటున్న ధన్యవాదాలు చేసుకును నాలుగు మాంతం గోలింగు మైనతు నాలుగు ఏతన హానీరన ఎల్ఆర్ఎస్ కింద స్థలాల క్రమబద్ధీకరణ ఉచితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉపాయల్ శంకర్ పేర్కొన్నారు। జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు ఆదినాథ్, రాజేష్ తదితరులతో కలిసి ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు। రిమ్స్ ఆసుపత్రిలో రక్తహీనతకు చికిత్స పొందుతున్న ఓ యువకుడికి బి పాజిటివ్ రక్తం అత్యవసరం కావడంతో స్వేరస్ సంయుక్త కార్యదర్శి నారాయణ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు। ఈ సందర్భంగా పలువురు స్వేరస్ సభ్యులు ఆయనను ప్రత్యేకంగా అభినందించి మరింత మంది రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు। అత్యవసర పరిస్థితిలో బాధితులకు రక్తదానం చేసి పలువురు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు। రిమ్స్ ప్రధాన ఆసుపత్రిలో రక్తహీనతతో బాధపడుతున్న ఓ యువకుడికి బి పాజిటివ్ గ్రూప్ రక్తం అవసరం కాగా జిల్లా స్వేరోస్ సంయుక్త కార్యదర్శి రాచర్ల నారాయణ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు। అత్యవసర స్థితిలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు। ఈ సందర్భంగా స్వేరోస్ అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న, నాయకులు పొచ్చన్న, వికేష్ తదితరులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు। మరింత మంది రక్తదానం చేయడానికి ముందుకు వస్తే బాధితులకు అండగా నిలవవచ్చని, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడిన వారమవుతామని స్వేరస్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు। పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల మసీద్ ఇమాం ఫెరోజ్ మౌలానా రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చేరారు। విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్ రిమ్స్కు చేరుకొని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు। మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్కు తరలించారు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। పచ్చదనం పెంపొందించడానికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అమలు చేస్తున్నాం, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టీకరణ।
ప్రతి వార్డులో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. బేలా మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో పులి సంచరించిన ప్రాంతం పరిశీలన. పులి సంచారాన్ని నిర్ధారించిన అటవీ అధికారులు, గ్రామ శివారు ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు. జిల్లాలో 864కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు. అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని వైద్యుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.